విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఎవడైనా ప్రభుత్వ ఉద్యోగమైన ఏ ఉద్యోగం చేస్తున్నా పని చేయకుండా ఉద్యోగం నడుస్తుందా పని చేసే వాళ్ళని చెడగొట్టడం ఎట్లా అంటే ఈనాడిని అడిగి తెలుసుకోవాలి ఇదివరకు చంద్రబాబు గారి టైంలో పని చేయకపోతే కన్నెర్ర చేసిన చంద్రబాబు వణికిపోయినటువంటి ఉద్యోగులు విలవిల్లాడిపోయిన ఉద్యోగులు ఇంతకాలం పని పాట చేయకుండా గాలికి తిరుగుతున్నారు అని రాసుకొచ్చారు అప్పుడు చంద్రబాబు విజనరీ ఉద్యోగులందరూ కూడా దొంగలు ఇప్పుడొచ్చేటప్పటికి సచివాలయ ఉద్యోగులు మొన్నటిదాకా సచివాలయాల మీద విషం చిమ్మింది ఈనాడు ఆంధ్రజ్యోతి కలిసి సచివాలయాలు వాలంటీర్ల మీదన ఇప్పుడు ఆ వ్యవస్థ ప్రజల్లో మమేకమైపోయింది వాళ్ళేమి ప్రజలు వదులుకోరు దాన్ని అనుకున్నాక వాళ్ళకి సింపథెటిక్గా స్టోరీలు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇవాళ ఈనాడు రాసుకొచ్చినటువంటి విషవృక్షంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పనిభారం పెరిగింది ఆ మేరకు వేతనం మాత్రం పెరగలేదు కొత్తగా పనిభారం పెరిగేది ఏంది వచ్చిన రోజు నుంచి పని అదే ఉంటుంది కదా ఆ పనులే కదా చేసేదాళ్ళు ఇంకోటి వేతనం పెరగకపోవడం ఏంటి ఇంతకుముందు 15,000తో ప్రారంభించారు పర్మనెంట్ అయ్యాక జీతాలు పెరిగినాయి కదా వేతనం పెరగకపోవడం ఏంటి ఆ పనికి తగ్గట్టు వేతనం పెరగడు అంటే ఇప్పుడు ఎంఆర్ఓలు ఆర్డీఓలు లేకపోతే వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు పనిని బట్టి జీతాలు పెంచుతుంటారా తెలియట్లేదు ఇక్కడ లేదా ఈనాడు ఆఫీసులో వార్డు బాయ్కి ఇవాళ రోజున 10,000 రూపాయలు జీతం ఇచ్చి రేపు పొద్దున 25,000 జీతం ఇస్తారా పని పెరిగిందని చెప్పేసి ఓ 4 ఎంప్లాయీస్ ఎక్కువయ్యారన్నటువంటి కోణంలో ఏం మాట్లాడుతున్నారో ఏం రాస్తున్నారో అని కాకుండా పచ్చిగా పబ్లిక్గా నీచంగా అడ్డకోలుగా రాష్ట్రాన్ని అపభ్రంశం వైపుకి తీసుకెళ్లేటువంటి పరమ దుర్మార్గమైనటువంటి చర్యలకు సంబంధించిన వార్త ఇది అప్పగించిన పనులు చేయకపోతే తాకీదులు ఇస్తామని జీతాలు నిలిపివేస్తామని అధికారులు బెదిరింపులు తప్పడం లేదు ప్రభుత్వ ఉద్యోగులు అనే భ్రమతో చేరిన తమకు 4 ఏళ్ళు ఆవేదనే మిగిలిందని వాపోతున్నారు మానేసేయమనండి అట్టంటే వాళ్ళని పని చేయడం మేము పని చేయం కూర్చుంటాం ప్రభుత్వ ఉద్యోగం అంటే బేవరసగా తిని కూర్చుంటాం అంటే మానిబారేమనండి ఈనాడోడికి ఎందుకు చెప్తారు అట్టంటే వాళ్ళు ఇంకోటి పని చేయకపోతే మెమోలు ఇవ్వక ఏం చేస్తారు కూర్చోబెట్టి పర్లేదా నువ్వు తీసుకో జీతం తీసుకో మేమేమన్నా అని అంటారా వీళ్ళు అసలు మనుషులా పశువులా అనే దాని గురించి ఒకసారి వాళ్ళ కాళ్ళు క్రాస్ చెక్ చేయించుకుంటే బెటర్ ఏమో